అస్మద్ అస్మద్గురుభయ్య నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాత పద్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్ళిపోదాం ఒక సోదరి ఫోన్ చేశారు చాలా విపరీతమైన కష్టాలలో ఉన్నాను ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఏదో కాస్త డబ్బులు ఏమైనా వస్తే అక్కడి నుంచి కనీసం ఇండియాకైనా రావాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ అవ్వట్లేదు అంతేకాకుండా వాళ్ళకి ఏదో కాస్త స్థిరాస్తి ఉంది అది అమ్ముదామంటే అది కూడా అమ్ముడు కూడా అవ్వట్లేదు అమ్మితే కాస్త డబ్బులు వస్తాయి కదా ఏదో రకంగా గట్టెక్కుదో ఈ పరిస్థితుల నుంచి అంటే అది కూడా జరగట్లేదు ఇంత చాలా కష్ట స్థితిలో దీనస్థితిలో ఉన్నారు అటువంటి వాళ్ళకి నేను అన్నాను వెన్నెలలో పారాయణ వెన్నెలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం గనక తొమ్మిది సార్లు పారాయణం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పా కానీ వాళ్ళకక్కడ రాత్రి ఎప్పుడవుతుందో తెలియదుట ఇప్పుడు వేసవ కాలం కాబట్టి సమయం ఇంకొక అరగంట పెంచట అంటే మనకిక్కడ సాయంకాలం ఆరు ఏడు గంటలకు చీకట పడేది అక్కడ వాళ్ళకి రాత్రి అయినా కూడా చీకట అనేదే ఉండదుట అసలు చంద్రుడు వస్తాడో లేదో చంద్రుడు వస్తే కనుక కూర్చోడానికి ఆరు బయట కూర్చోవాలి మనకైతే ఏం చేస్తాం చక్కగా ఏ డాబా మీదో ఏ బయటో కూర్చుంటాం వాళ్ళకి అలా కూర్చోడానికి కూడా సాధ్యం కాదు మరి వెన్నెలలో పారాయణ ఎలాగా అని అడిగారు అప్పుడు వెన్నెల లేకపోతే ఆ పారాయణ ఎలాగో కూడా చెప్పాను కానీ మరి అటువంటి పరిస్థితి కూడా లేదు ఆమెకి ఎందుకంటే ఆమె ఉద్యోగస్తురాలు వెన్నెలలో తొమ్మిది సార్లు రాత్రి తొమ్మిది గంటలకి ఆవిడ ఆఫీస్ నుంచి వచ్చాక అప్పుడు ఇంటి పనులు చేసుకుని పారాయణ చేసి అది చాలా కష్టసాధ్యమైన పని కదా అసలు చంద్రుడే కనబడినప్పుడు వెన్నెల్లో పారాయణ ఒకసారి చంద్రుడిని చూసి చంద్ర వెన్నెల్లో కనుక ఆ నైవేద్యం పెట్టి అది తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పారాయణ చేయమని చెప్పానన్నమాట కానీ అది కూడా సాధ్యం కాని పరిస్థితి అటువంటి పరిస్థితులలో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే ఏమో పరమాచార్య స్వామివారు చెప్పిన సూచన ఏమో కనకధార స్తోత్రం ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రం విడవకుండా చెయ్యాలి ఎప్పుడు ఉదయం సాయంకాలం ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి కనకధార స్తోత్ర పారాయణ బ్రాహ్మీ ముహూర్తంలోనూ చేయాలి సాయం సంధ్యా సమయంలోనూ ఒకసారి దీపారాధన చేసుకుని కనకధార స్తోత్రం ప్రతిరోజు విడవకుండా నలభై ఎనిమిది రోజుల పాటు చేయాలి అలాగే హనుమాన్ చాలీస హనుమాన్ చాలీస రోజుకి పదకొండు సార్లు చొప్పున ప్రతిరోజు కూడా నియమంగా అది కూడా నలభై ఎనిమిది రోజుల పాటు చేస్తే ఆంజనేయ స్వామి మన మీద దయతో మన యొక్క విన్నపాన్ని అమ్మవారికి వినిపించకుండా ఉండడం లక్ష్మీదేవి అయినా సీతాదేవి అయినా ఎవరైనా ఒకటే అమ్మవారి స్వరూపమే కదా వెంటనే అమ్మవారు మనల్ని కరుణించక మానరు ఏదైనా సరే మన కర్మక్షయం అయ్యేదాకా చెయ్యాలి ఎన్ని రోజులు చెయ్యాలి అన్న మాటని మనం అప్రస్తుతం మన కర్మక్షయం అవ్వాలి కాకపోతే ఇవి చేస్తూ ఉంటే హనుమాన్ని ఎందుకు పట్టుకోమని చెప్తారు అంటే హనుమని పట్టుకుంటే మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు చాలా త్వరగా పోతాయి మనకి జాతకంలో దోషాలున్నా గ్రహ దోషాలున్నా ఏ దోషాలున్నా కానీ హనుమని గను పట్టుకుని నమ్మి చేశామా ఆయన తోకతో ఒక్క జాడింపు జాడించాడంటే అన్ని దోషాలు పరార్ అందరికీ హడల్ అలాగే హనుమాన్ చాలీసాని ఈ ప్రక్రియతో సంపుటీకరణ చేసి ప్రార్థించండి హనుమాన్ చాలీసా ఇంకా బాగా పవర్ఫుల్గా పనిచేయాలి అంటే అష్టసిద్ధినవ నిధికేదాత అసవర దీన్హ జానకి మాత అన్న ఈ రెండు లైన్ల యొక్క దోహ చౌపాయి ఉంది కదా ఆ చౌపాయిని హనుమాన్ చాలీసులో ప్రతీ చౌపాయికి ముందు వెనుక సంపుటీకరణ చేస్తూ ఒక్కసారి చదవచ్చు అది ఎలా అంటే శ్రీ గురు చరణ సరోజరజ సుధారి అలా చదువుకుంటాం కదా మొట్టమొదటి చౌపాయి ఎక్కడి నుంచి పెడతాం జయ హనుమాన జ్ఞానగుణ జయ కప్పీ లోక అక్కడి నుంచి మొదలుపెట్టి నలభై శ్లోకాలు చదువుతాం కదా దాంట్లో నేను చెప్పింది ఏంటి అష్టసిద్ధి నవ నిధికే దాత అసవరదీన జానకి మాత ముప్పై ఒకటో చౌపాయి ఉంది కదా ఆ లైన్ ముప్పై ఒకటో చౌపాయిని తీసుకుని అష్టసిద్ధి సిద్ధి నవ్ నిధికే దాత అసవరదీన జానకి మాత జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కప్పీ సతిహు లోకవు జాగర అష్ట సిద్ధి నిధికే దాత అసవరదీన జానకి మాత రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతామ అష్ట సిద్ధినవు నిధికే దాత అసవరదీన జానకి మాత అలాగ ఒకసారి చదివి మిగతా పదకొండు సార్లు మామూలుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి గ్రహ దోషాలు పోవడమే కాకుండా మనకి విజయాలకి బాట వేస్తాడు ఆంజనేయస్వామి వీలైతే ఆంజనేయ స్వామికి ఐదు పళ్ళుని సమర్పించండి ఐదు అన్న సంఖ్య ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి ఐదు అరటిపళ్ళు కానీ ఐదు దానిమ్మ పళ్ళు కానీ ఏదన్నా సరే ఐదు సంఖ్యతో సమర్పించండి వీలైనప్పుడు మీకు వీలైనప్పుడు అప్పాలమాల కానీ వడమాల కానీ స్వామి పటానికి వేసి మరి ప్రార్థించడం మర్చిపోవద్దు ఇలా గనక చేసి చూడండి అన్ని కష్టాలు కూడా దూరం అవడం ఖాయం కాబట్టి మహాపెరియవ చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాన్ని స్వామివారే చెప్పించారు అని భావించి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మీ యొక్క సమస్యలు పోగాక అని ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖనాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం